Hi friends, welcome to our channel Diksha Study Guide. Friends, manaku speech therapist ga alage speech professional ga special education lo ikkada vivida rakalaina courses cheyalani anukuntunnaro variki sambandhinchi good news andi manaku Ali Awar Jung National Institute of Speech and Hearing Disabilities ki sambandhinchi manaku notification aithe raavadam jarigindandi vivida rakalaina courses ku sambandhinchi total ga admission procedure alage entrance test ku sambandhinchi పూర్తి వివరాన్ని అయితే మీకు ఈ వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్ని ముందుగా మీరు విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతారు. ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి అయితే మనము రాయాల్సి ఉంటుందండి. ఆఫ్టర్ రాసిన తర్వాత మనకు ర్యాంకును బట్టి వివిధ కాలేజీలలో మనకు సీట్స్ రావడం జరుగుతుందండి. సీట్స్ వచ్చిన తర్వాత మనకు ఇంట్రెస్ట్ అయితే జాయిన్ కావచ్చు అండి. అలాగే వివిధ రకాలైన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో కూడా మనము దానికి సంబంధించి మనకు కొద్ది వరకు మనకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మనకు వివిధ రకాలైన ప్రోగ్రామ్స్కి సంబంధించి ఇక్కడ మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందని క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ది కోర్స్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్ఐ, ఎంఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్ఐ. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్స్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకోవచ్చు. ముంబై, కోల్కత్తా, సికింద్రాబాద్, నోయిడా, జాన్లా, ఒడిస్సా, గుహటి, శ్రీనగర్, త్రివేంద్రం, అహ్మదాబాద్, భోపాల్, చెన్నై అండ్ నాగ్పూర్కి సంబంధించి అయితే మనకు ఎంట్రన్స్ టెస్ట్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. డేట్స్ చూసుకున్నట్టయితే మనకు 11th June 2022గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిపోర్టింగ్ టైము 9 AM ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎంఎస్సీ ఆడియాలజీ సంబంధించి ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్టయితే June 25th 2022గా ఇవ్వడం జరిగింది. 4th 1 చూసుకున్నట్టయితే పీజీడిఏవిటి ముంబై, కోల్కత్తా, సికింద్రాబాద్, నోయిడా, జాన్లా, ఒడిస్సా, చెన్నై అండ్ నాగ్పూర్కి సంబంధించి అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకోవచ్చు అండి. అలాగే మనకు 11th June 2022గా మనకు సంబంధించి క్లియర్గా చూసుకోవచ్చు అండి. 9 AM రిపోర్ట్ ఇవ్వాలన్నట్టుగా మనకు ఆ రోజు చూసుకోవచ్చు అండి. మనకు 11th జూన్కి సంబంధించి అయితే మనకు బీఈడ్ అలాగే ఎంఈడ్ హెచ్ఐ పీజీడిఏవిటీకి సంబంధించి 2 ప్రోగ్రామ్స్ అయితే 11th జూన్ రోజు కండక్ట్ చేయబోతున్నారు. అలాగే బీఏఎస్ఎల్పికి సంబంధించి 18th జూన్, అలాగే ఎంఎస్సీ ఆడియాలజీకి సంబంధించి 25th జూన్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. ఈ అన్ని ప్రోగ్రామ్స్లలో అయితే మనకు సికింద్రాబాద్ సిటీకి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ సెంటర్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనకు 31st మే అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. క్లియర్గా చూసుకోవచ్చు దీనికి సంబంధించి 31st మే వరకు అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి మరింతగా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి మనకు స్కోప్ పర్స్పెక్టివ్స్ కెరియర్స్ సంబంధించి, అలాగే యూనివర్సిటీ రిక్రూట్మెంట్ అడ్మిషన్ ప్రొసీజర్కి సంబంధించి క్లియర్గా చూసుకోవచ్చండి. క్యాన్సిలేషన్ ఆఫ్ అడ్మిషను, అలాగే ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే మనకి ఎంఎస్సీ ఆడియాలజీ ఎంఎస్సీ ఎస్ఎల్పికి సంబంధించి ట్యూషన్ ఫీ 75 ఇచ్చారు. అలాగే బీఎస్సీ ఏఎస్ఎల్పికి సంబంధించి 19,500 ఇచ్చారు. డిహెచ్ఎల్ఎస్కి సంబంధించి 7,500 మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే మనకు ఎంఈడ్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి హెచ్ఐ 16,000 ట్యూషన్ ఫీ ఇవ్వడం జరిగిందండి. అలాగే బీఈడ్ హెచ్ఐ హెచ్హెచ్ అలాగే హెచ్ఐ బీఈడ్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 13,000 ఇవ్వడం జరిగిందండి. డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్ఐ ఏజ్డ్కి సంబంధించి 7,500 ఇవ్వడం జరిగిందండి. డిఎస్ఎల్ఐసికి సంబంధించి 10,000 మనకు ట్యూషన్ ఫీ ఇవ్వడం జరిగిందండి. అయితే మనకి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి సంబంధించి 30% కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందని క్లియర్గా చూసుకోవచ్చు. అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి, సంబంధించి క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వివిధ రకాలైన స్కాలర్షిప్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయబోతున్నారండి, దీనికి సంబంధించి చూసుకోవచ్చు. అలాగే అదర్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డిప్లొమా లెవెల్ కోర్సెస్ ఆర్సీఐ నామ్స్ ప్రకారము డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్, అలాగే వివిధ రకాలైన కోర్సెస్ అయితే ఆర్సీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే మీడియం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఫ్యాకల్టీకి సంబంధించి చూసుకున్నట్టయితే కూడా మనకి ఇక్కడ
మెన్షన్ చేయడం జరిగిందండి. వివిధ రకాలైన ఆర్సీఐ ప్రొఫెషనల్స్ అయితే మనకు టీచింగ్ పర్పస్ ఆర్ ఫ్యాకల్టీగా మనకైతే రావడం జరుగుతుంది అన్నట్టుగా మనకు మెన్షన్ చేయడం జరిగిందని క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే మనం దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే అటెండెన్స్, స్టూడెంట్ కౌన్సిలింగ్, స్పోర్ట్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, అలాగే క్యాంటీన్ ఫెసిలిటీ, హాస్టల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, హాస్టల్ ఫెసిలిటీస్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్ వివిధ రకాలైనటువంటి అంశాలను అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు వివిధ రకాలైన ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఆర్సీసీ యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా కానీ ఈ వివిధ రకాలైన ఆర్సీస్ కానీ హెడ్ క్వార్టర్స్ కానీ మనము కాంటాక్ట్ కావచ్చు అండి, క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అప్డేట్గా అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్, కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఇన్స్టిట్యూట్ ద్వారా రన్ చేయబడే ప్రోగ్రామ్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి, ఒకసారి క్లియర్గా చూసుకుందాం. దీనికి సంబంధించి మనకు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై అండి. మన రీజనల్ సెంటర్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా అవుతున్నానండి, క్లియర్గా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కోర్సు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. కోర్సుకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుందాము. సీరియల్ నెంబర్ ఫస్ట్ వచ్చేసి ఎంఎస్సీ ఆడియాలజీ. డ్యూరేషన్ చూసుకున్నట్టయితే 2 ఇయర్స్ ప్రోగ్రాము. ఎలిజిబిలిటీ మనం ఇక్కడ చూసుకోవచ్చు బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ అండ్ పాథాలజీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై ద రెస్పెక్టివ్ యూనివర్సిటీ అండ్ ఆర్సీఐ న్యూఢిల్లీ అని. మనకు 55% మార్క్స్తో ఓబీసీ, 45% మార్క్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మోడ్స్ ఆఫ్ అడ్మిషన్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియా ఏంటంటే ఎగ్జామ్ సంబంధించి అయితే మనం ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. హైదరాబాద్ మనకు ఆర్సీఐ అండి రీజనల్ సెంటరు. 13 సీట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి సికింద్రాబాద్ ఆర్సీకి సంబంధించి. మనకు సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోవచ్చండి. బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ అని మనకి ఇక్కడ బీఏఎస్ఎల్పి ఇవ్వడం జరిగిందండి. ముంబై మనకు ఇక్కడ చూసుకోవచ్చు, ముంబై ఉంది, కోల్కతా రీజనల్ సెంటర్, నోయిడా, అలాగే సికింద్రాబాద్కి సంబంధించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. కోల్కతా 31 ఉన్నాయండి, నోయిడా 25, సికింద్రాబాద్ 31గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్కి సంబంధించి డీటెయిల్స్ అండి. అలాగే మనకు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ సాధించాలంటే మనకు ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుందని దీనికి సంబంధించి క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే కోల్కతాకి సంబంధించి డీటెయిల్స్ అండి, అలాగే నోయిడాకి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సికింద్రాబాద్ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ 31 సీట్స్ ఉన్నాయండి సికింద్రాబాద్కి సంబంధించి. మనకు ఇక్కడ 10+2 హెచ్ఎస్సీ పాస్డ్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బయాలజీ, మ్యాథమెటిక్స్ కంపల్సరీ, సైన్స్, స్టాట్స్, ఎలక్ట్రానిక్స్, సైకాలజీకి సంబంధించి కోర్సెస్ మనకు చేసి ఉండాలి. దానికి సంబంధించి 10+2 ఎలిజిబిలిటీగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే 50% మార్క్స్ అయితే జనరల్ వాళ్ళకు, 45% ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ పర్సన్స్కి సంబంధించి అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది పర్సెంట్. అలాగే డిప్లొమా ఇన్ హీరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ డిహెచ్ఎల్ఎస్ఎస్ కోర్సుకు సంబంధించి మనకి ఇక్కడ చూసుకోవచ్చు అండి. 25, 31, 30కి సంబంధించి సీట్స్ అయితే మనకు టోటల్గా ఇక్కడ ఇవ్వడం సీట్స్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 ఇయర్ డిప్లొమా అండి మనకు 10+2 ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అయితే దీన్ని మనము ఎలిజిబిలిటీగా చూసుకోవచ్చండి, దీనికి సంబంధించి చూసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ హియరింగ్ ఇంపైర్మెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ముంబై, కోల్కతా, సికింద్రాబాద్కి సంబంధించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 39, 23, 31గా మనకు వివిధ రకాలైన ఆర్సీస్ అండ్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి సీట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సికింద్రాబాద్ వచ్చేసి మనకు 31+3గా టోటల్గా 34గా అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 2 ఇయర్స్ ప్రోగ్రామ్ అండి, బీఈడికి సంబంధించి హెచ్ఐ. అలాగే మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఎలిజిబిలిటీగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కూడా మనం ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుందండి, క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే బ్యాచిలర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ హియరింగ్ ఇంపైర్మెంట్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ సికింద్రాబాద్కి సంబంధించి 31 సీట్స్గా ఇవ్వడం జరిగిందండి, మనకు క్లియర్గా చూసుకోవచ్చు. ప్లస్ 3 సీట్స్ ఈడబ్ల్యూఎస్గా టోటల్గా 34 సీట్స్గా మనకు మెన్షన్ చేయడం జరిగిందండి. 2 ఇయర్స్ ప్రోగ్రాము,
డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇయరింగ్ ఇంపైర్మెంటు మనకు 10+2 ఉండాలండి. 50% జనరల్ ఓబీసీకి సంబంధించి మార్క్స్ అయితే కలిగి ఉండాలి 10+2లో. అలాగే 45% ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి సంబంధించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎంట్రెన్స్ టెస్ట్ రాసినట్టయితే వాళ్ళకు ఎలిజిబిలిటీగా మనకి ఇక్కడ చూసుకోవచ్చండి. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ ఫర్ అడ్మిషన్ టు ఆల్ ద కోర్సెస్. మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి జాబ్స్ కావచ్చు, సిఆర్ఈ ప్రోగ్రామ్స్ కావచ్చు, అలాగే ఆర్సీఐకి సంబంధించి ప్రొసీజర్స్, అలాగే వివిధ రకాలైన స్పీచ్ థెరపిస్ట్ కోర్సెస్, అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ కోర్సెస్ అయితే అప్డేట్గా మీకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మరింతగా మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు అప్డేట్గా ఇక్కడ అలియావార్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హీరింగ్ డిజబిలిటీస్ దివ్యాంగ్జన్ ముంబై మనకు ఇక్కడ చూసుకోవచ్చండి. ఏవైజేఎన్ఐహెచ్హెచ్ నుంచి అప్డేట్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇన్స్టిట్యూట్కి సంబంధించి. అయితే మనకు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు సమ్మర్లో ఎంట్రెన్స్ టెస్ట్ అయితే మనకు నిర్వహించబోతారండి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో రూపంలో అయితే అందిస్తున్నానండి.